చివరి కార్తీక సోమవారం కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని శ్రీ ఉమాసోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయాన్నే భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేశారు. కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం స్వామివార్లకి రుద్రాభిషేకాలు, పంచామృతాలతో అభిషేకాలు చేస్తామని చెప్తున్న ఆలయ ప్రధాన అర్చకులతో మా జిల్లా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పంచారామ క్షేత్రాలైన పాలకొల్లు క్షీరారామ లింగేశ్వర స్వామి, భీమవరం శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి దేవస్థానంలో తెల్లవారుజాము నుంచి స్వామివారి దర్శనం కోసం అటు భక్తులు పోతెట్టారు. అలాగే ఈరోజు స్వామివారికి ఉదయం నుంచి కూడా అర్చకులు స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, స్వామివారికి తెల్లవారుజాము నుంచి ఏమేమి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నారు? శ్రీ అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, చంద్రప్రతిష్ట, భీమవరం ప్రధాన అర్చక స్వామి రామకృష్ణ శర్మ. ఈరోజు కార్తీక మాసం 4వ సోమవారం, ఇదే ఆఖరి సోమవారం ఈ సంవత్సర కాలంలో కార్తీక మాసంలో. అలాగే ఉదయం బ్రాహ్మీ కాలం నుంచి తెల్లవారుజామున 2:30 ప్రారంభమైంది ఈరోజు ఉదయ కార్యక్రమాలు. స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకంతో పంచామృతాలు, వివిధ పళ్ళరసాలు, అలాగే సుగంధ ద్రవ్యాలు, ఒట్టివేళ్ళు, ఇటువంటి జలాలతో వీపూది గంధం అభిషేకాలతో స్వామివారికి అత్యంత వైభవోపేతంగా స్వామివారికి విశేష అభిషేకం జరిగింది. అలాగే ఈ అనంతరం స్వామివారికి భక్తులను దర్శనం ఇవ్వడం జరుగుతుంది. విశేషంగా స్వామివారికి ఈవేళ ఆఖరి వారం కావడం వల్ల అత్యంత వైభవంగా స్వామివారిని వివిధ క్షేత్రాల నుంచి కూడా, వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అనేకానేకులుగా వచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి స్వామివారిని దర్శించుకుంటూ అరహర మహాదేవ శంభో శంకర అంటూ స్వామివారిని దర్శించుకుంటూ ఆ స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతున్నారు. ఈవేళ సాయంకాలానికల్లా చాలా విశేషంగా స్వామివారి అభిషేకాలు అవి నిర్వహించడం జరుగుతుంది. ఈవేళ సాయంకాలం స్వామివారిది ఈ ఆకాశ దీపోత్సవం, అలాగే ధూపసేవ, నీరాజన మంత్రోత్సవాలు, స్వామివారికి పవలింపు సేవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈవేళ ఇక్కడ స్వామివారు అమావాస్యకి పౌర్ణానికి తేడాగా భక్తులకి చాలా ప్రసిద్ధిగా దర్శనమిస్తారంట, అది ఏంటండి? ఈ 5 క్షేత్రాలని కూడా ఏకకాలంలో దేవతలు ప్రతిష్ఠ చేశారు. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణానికి అమావాస్య కూడా లింగాకారంలో చంద్రకళ్ళు మారుతూ ఉంటాయి. పౌర్ణానికి లింగం తెల్లని తేజస్సుతో కాంతివంతంగా స్వామివారు దర్శనమిస్తారు. అలాగే అమావాస్య వచ్చేటప్పటికి గోధుమన్నంలోకి మారి అక్కడక్కడ నలుపు మచ్చలతో స్వామి ఈ చంద్రుడు ఎలాగైతే దినదినం ఎలాగైతే ప్రవర్తమానంగా మారుతూ ఉంటుందో అలాగే స్వామివారిలో కళ్ళలు అలా మారుతూ వస్తూ స్వామివారు అలా దర్శనమిస్తూ ఉంటారు. ఈ ఆఖరి రోజు ఆదివారం 31వ తారీఖు డిసెంబర్ 1వ తారీఖు అమావాస్య, ఆ రోజు స్వామి గోధుమన్నంలోకి మారి నలుపు మచ్చలతో స్వామి అక్కడక్కడక స్వామి కనపడుతూ ఉంటుంది. అలాగే దర్శనమిస్తారు ఈ ఇక్కడ క్షేత్రంలో. చెప్పండి, ఇప్పుడు ఈ ఆఖరి సోమవారం కదా కార్తీక మాసంలో, భక్తులు స్వామివారికి ఎటువంటి పూజలు చేస్తే వాళ్ళకి ఫలితాలు ఉంటాయి? అలాగే స్వామివారిది ఈ ఆఖరి సోమవారం కేదారేశ్వర వ్రతం, అలాగే నిత్య దీపారాధన చేసుకునే వాళ్ళు నిత్య దీపారాధన, 365 ఒత్తులతో దీపారాధన ఇత్యాది కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే శాలిగ్రామదానం, అలాగే స్వయంపాకం, బ్రాహ్మణ భోజన నిమిత్తం స్వయంపాకాలు కానీ ఇత్యాది దానాలు చేసి అత్యంత పుణ్యఫలాలని స్వీకరించవలసినగా చెప్పబడుతున్నది. స్వామివారి దర్శనం కోసం ఇంకా మహిళలు ప్రత్యేక పూజలు చేస్తూ దీపారాజన చేస్తూ ఇటు సోమాగుండం చెరువులో దీపాలు వదులుతూ స్వామివారి దర్శనం కోసం ఇక్కడ క్యూ లైన్లో భక్తులు భారీగా వేచి ఉన్నారు. కెమెరామెన్ అయ్యప్తో ప్రసాద్, ప్రైమ్ 9 న్యూస్, భీమవరం.